అనుకున్నట్టు ఫుడ్. మీరేమేం తెప్పించారో మీరే ఒకసారి అమ్మతో చెప్పండి. వెజ్ బిర్యానీ ఒకటి, ఒకటి చికెన్ బిర్యానీ తెప్పించిన, తర్వాత చికెన్ మంచూరియా. అంటే మీరు ఎప్పుడు ఇంట్లో అయితే రెగ్యులర్గా అన్నం పప్పు లేదా రొట్టెలు ఇవే తింటారు కదా, ఈరోజు స్పెషల్గా తినిపిద్దాం అన్నట్టు ప్లాన్ చేసింది. తింటా అది కూడా టేస్ట్ చేస్తా అట్లా చెయ్యాలా. అన్న మీరే పెట్టండి, ఇక మేము మీకు పెడతాం. అవును, నాకు ఊర్లో చేసే అటుకెలో చేసే చికెన్ మా అమ్మమ్మ చేస్తుండే అవి ఇష్టం. వద్దు ఇప్పుడు మన రామ్, ఇది కావాల్సింది, ఇది అసలైన హ్యాపీ మదర్స్ డే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా సొంత ఊరు? సొంత ఊరు మాదే గోపులపూర్ అనే విలేజ్ ఉంటుంది, మహబూబ్ నగర్ పక్కల. ఇంకా ఇట్లా పోవాలమ్మా అని చెప్తే వచ్చిన అయ్యాలా నేను. ఫస్ట్ అమ్మ నేను ఇట్లా పాటలు పాడబోతున్నా అని అంటే మీరు ఏమనుకున్నారు? పాటలు పాడేనికంటే ఫస్ట్ ఇప్పుడు డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్కి చెన్నై అక్కడ ఢిల్లీ దూరం దూరం పోతుండే. డాన్స్ చేస్తుండేనా చిన్నప్పటి నుంచి? డాన్స్ చేస్తా. ఎన్ని సంవత్సరాల నుంచి? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల నుంచే చేశాడు. 7 సంవత్సరాల నుంచి? 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాలు అయినాకనే ఇంకా మేము చిన్న టేబుల్ కార్డ్ తెచ్చింటాం పూనకెళ్ళి. ఆ టేబుల్ కార్డ్ మీద ఇక డాన్స్ చేసిండు, నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఈ స్కూల్లో చేయించాడు. ఇంకా ఇట్లే సార్ వాళ్ళు ఇంకా వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు కదా ఆ ఫంక్షన్కి, ఇంకా ఇట్లే పండుగలు ఉంటే ఏమైనా ఉంటే ఇంకా సార్ వాళ్ళు పిలుచుకుంటుండ్రి రాముని. మీ అమ్మని కూడా పిలుచుకురా రామంటే నేను ఎంత పెట్టుకొని పోతుండే. ఏమనుకుంటుండే వీడని చదువుకోమంటే డాన్సులు చేస్తున్నాడు అనుకుంటుంటే ఏందమ్మా చదువుకుంటుండా నేను పోతానే ఉండాలి నేను ఎందుకు ఇట్లా అంటావు అంటుండే. నన్ను ఇచ్చిన దేవుడేమో నా కాకు చింపినాడు, సిడికేత్తే ఓ ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పానం అందిరు కాబట్టి ఆకలి అయితే గాయగాయనో పానం అందిరు కాబట్టి అడికెళ్ళి బావాలు బయలెళ్ళినారే, సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ.